హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు ద ఎస్పీకే బిజినెస్ సో ఈరోజు అయితే ఇన్సెంటివ్ లేదు సో ఒకసారి మీకు ఇన్సెంటివ్ ఎట్లా యాక్సెప్ట్ చేసుకోవాలి అది ఒకసారి ప్రాసెస్ చూపించండి అన్న ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది అడుగుతున్నారు అందుకనే స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఊబర్ యాప్ను ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు ప్రొఫైల్ ఇన్బాక్స్ రెఫరెన్ ఫ్రెండ్స్ ఆపర్చునిటీస్ అని వస్తుంది ఎర్నింగ్స్ ఊబర్ ప్రో వ్యాలెట్ అకౌంట్స్ అని వస్తుంది మనకు ఆపర్చునిటీస్ క్లిక్ చేసుకోవాలి సో ఆపర్చునిటీస్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకు నెక్స్ట్ ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది సో చూడండి ఆపర్చునిటీస్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకు సో ఇట్లా ఓపెన్ అయిపోతుంది సో మనకి ఏది ఉన్నది ఏంటిది అనేది సో కంప్లీట్ 45 ట్రిప్స్ టు గెట్ టూ 2100 ఎక్స్ట్రా నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఎందుకంటే మర్చిపోతేనేమో అన్న నా ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకున్నా టైం తీసుకుంటుంది లోడింగ్ అని వస్తుంది ఓకే సో ఇట్లా మనకు 3 ఆప్షన్స్ అనేది ఇస్తుంది 45 ట్రిప్స్ 35 ట్రిప్స్ 25 ట్రిప్స్ సో దీంట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ఇస్తాడు 2 టైప్స్ ఇస్తాడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో సో దాంట్లో 45 అయినా కొట్టచ్చు కొట్టాలనుకుంటే ఇంకా స్టామినా ఉంటే ఇంకో 10 ఎక్స్ట్రా కొట్టుకుంటే మనకు 900 రూపీస్ వస్తాయి సో ఇది 3 డేస్లా ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్లా సో నెక్స్ట్ 35 ట్రిప్స్ 35 ట్రిప్స్ ఇట్లా ఏం లేదు ఇట్లా యాక్టివేషన్ చేస్తే కొస్ట్ సేవ్డ్ అవుతుంది ఇట్లా యాక్టివేషన్ చేసినాకో ఇట్లా సేవ్డ్ అయిపోతుంది సో సేవ్డ్ అయితే డన్ కొట్టాలి సో మనకి ఇది కావాలి కొస్ట్ 1 కావాలి అని డన్ కొట్టాలి సో మనకి యాక్సెప్ట్ అయిపోతుంది సో ఇక్కడ 45 ట్రిప్స్ అని ఇచ్చింది 45 ట్రిప్స్ టు గెట్ టూ 2100 రూపీస్ అని ఇచ్చిండు సో ఇది ఇన్సెంటివ్ సెలెక్ట్ చేసుకోవడము సో మొత్తానికి అయితే ఈరోజు లేదు కాబట్టి ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను ఒకటి ఒకసారి వ్యాలెట్లో చూద్దాము వ్యాలెట్ బ్యాలెన్స్ -634 ఉంది సో మనకు మొన్న నిన్న ఏం తీయలేదు సో మనకు బుకింగ్ అయితే వచ్చేస్తుంది సో జూబ్లీ హిల్స్ 1 కిలోమీటర్ అట అబ్బో 31 కిలోమీటర్స్ 4:33 1 అవర్ 23 మినిట్స్ డ్రాప్ 31+32 ఓకే యాక్సెప్ట్ అయిపోయింది చూడండి మనకు 1 కిలోమీటర్ రేడియేషన్స్లో వచ్చింది ఉదయాట లైట్స్ గో టు ద పికప్ పాయింట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది సో మనకైతే పికప్ అయితే వచ్చేసింది బంకులు ఈరోజు తెరిచినా లేదో తెలియదు మీకు అప్డేట్ ఇస్తా అందువేళ సో వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ అప్డేట్ మాత్రము లాస్ట్ మంత్ లాస్ట్ డేని మీకు 1500 సంథింగ్ చేసిన కదా బిజినెస్ అది ఈరోజు డిజిల్ అప్డేట్ అనేది ఆ రోజు ఎర్నింగ్ ఈరోజు ఎర్నింగ్ కలిపి నేను సో మీకు ఈరోజు మైనస్ చేసి చూపిస్తాను సో ఎంత మనకు ప్రాఫిట్ వచ్చింది ఏంటిది అనేది సో మీకు మైనస్ చేసి అది ఇది కలిపి చూపిస్తాను ఎందుకంటే ఈరోజు ఇక మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం మనము బుకింగ్ కూడా వచ్చేసింది మనకు వెళ్తున్నాము లెట్స్ గో మనకి రైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాము పెద్దమ్మ తల్లి టెంపుల్ సో నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్ నెక్స్ట్ మనం ర్యాపిడో కూడా ఆన్లైన్ అయితే చేసుకున్నాము సో దేంట్లో పడితే చూద్దాం మనకైతే పికప్ అయితే వచ్చేసింది ఇక్కడ మన పెద్దమట్టల్లి టెంపుల్ నుంచే వచ్చేసింది ఏశ్వర నగర్ వెళ్ళాలంట 21 కిలోమీటర్స్ లెట్స్ గో రైడ్లో అయితే మనకు 445 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఇంకో రైడ్ కూడా వచ్చేసింది మనకు రాధిక దగ్గర డ్రాప్ చేసినాం సౌత్ గ్రాండ్లో సో ఈ రైడ్ మనకు ఆఫీస్పేట వెళ్ళాలట లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సో ఇందాక కస్టమర్లు 4 మెంబర్స్ ఎక్కారు సెడాన్ బుక్ చేసుకున్నారు దాంట్లో ఒక మేడం అంటుంది మా వాళ్ళు మాట్లాడుతూ నాకు ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే నేను మా వైఫ్ ఫోన్ వచ్చింది సో నేను డ్రైవింగ్లో ఉన్నా అని చెప్పేసి కట్ చేసిన ఏమంటే కట్ చేసి ఆ ఫోన్ ఎత్తి మాట్లాడే లోపల మేడం వాళ్ళ వేరే సార్ తోటి అంటుంది ఈ మధ్యలో ఈ మన సాఫ్ట్వేర్ జాబుల కంటే ఈ క్యాబ్ డ్రైవర్లే ఎక్కువ డబ్బులు ఎక్కువ పైసలు సంపాదిస్తున్నారు అంటుంది దానికి సమాధానంగా ఆయనే చెప్పేసిండు లేదమ్మా వాళ్ళు
అట్లా వచ్చినట్టు కనపడతాయి కానీ వందలు వందలు వచ్చినట్టు కనపడతాయి కానీ మళ్ళీ వాళ్ళు పర్సంటేజ్ లెక్కన వాళ్ళు పేమెంట్ చేయాలి వాళ్ళు కంపెనీకి ఈచ్ వన్ బుకింగ్కు ఇంత పర్సంటేజ్ అనేది పేమెంట్ చేయాలి ఉట్టిగానే వస్తాయి వాళ్ళకు బుకింగ్స్ అనేసి అని కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ లెక్క ఉన్నాడు ఆయన చెప్పేసి అవునా నేను ఎంతో వీళ్ళకే అనుకుంటానా అని అవన్నది లేదు లేదు అడుగు బాబు ఎంత 20% 15% కట్ అయ్యేది అని అంటాం లేదు సార్ ఇప్పుడు 35% సార్ పెంచిండు ఇప్పుడు మా గ్రేడ్లు పెరగలే కానీ అలా అయితే పెంచిండు 35% అని చెప్పిన అవునా బిజినెస్ 90,00,000 రూపాయల దాకా బిజినెస్ ఇస్తాడు నెలకు చేసుకుంటే కానీ దాంట్లో కచ్చుకుంగ్ 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 ఉంటాయి దాంట్లో మళ్ళీ డీజిల్ పెట్టాలి ఇవన్నీ వాళ్ళకి తెలియదు సాఫ్ట్వేర్ జాబ్ పోవడానికి ఏముంటుంది కంపెనీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది ఓన్లీ నువ్వు పోయి మెంటల్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది ఒప్పుకోవచ్చు మెంటల్ స్ట్రెస్ గట్టిగా స్ట్రెయిన్ తీసుకొని చేసినామంటే డబ్బులు డబ్బులు వస్తాయి సో అది దానికి దీనికి డిఫరెన్స్ కొంచెం ఉంటుంది సో దాన్ని బట్టి మనము మెయింటైన్ కావాలి కొంతమంది అట్లా ఊహల్లో ఉంటా అంటారు సో అది దానికి క్లారిటీగా మనము ఇవ్వాలి అంతేగాని మనం సీరియస్ కావద్దు కోప్పడద్దు తెలియని వాళ్ళు ఉంటారు ఈ రైల్లో మనకైతే ఈ రైల్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది నెక్స్ట్ కార్డ్ పేమెంట్ పెట్టిందట మేడం నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్ సో పికప్ అయితే వచ్చింది 1 కిలోమీటర్లా బంజారా హిల్స్ వెళ్ళాలంట లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సో మనకైతే 4 మినిట్స్ పికప్ పాయింట్ అయితే ఉంది సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్ కి వెళ్తున్నాము సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు బ్రదర్ మేము కొత్త కారు తీసుకోవాలి కొత్త కారు తీసుకొని హైదరాబాద్కి రావాలనుకుంటున్నా బ్రదర్ ఏ కారు తీసుకుంటే బాగుంటుంది ఏంటిది అని అడుగుతున్నారు సో నీ బడ్జెట్ని బట్టి బ్రో నీ బడ్జెట్ని బట్టి ఏ కారు ఎంత బడ్జెట్ పెట్టగలుగుతావో ఆ బడ్జెట్ బట్టి ఏ కారు తీసుకున్నా కానీ నీకు ఓలా ఉబర్లో నడుస్తుంది బ్రో మరీ ఎక్కువ పేమెంట్ అయ్యే కారు కాకుండా మామూలుగా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సిఎన్జి కార్లు తీసుకుంటే సిఎన్జి బిజినెస్ అనేది కొంచెము ఎక్కువ మిగులు అవకాశం ఉంటుంది ఎందుకంటే సిఎన్జి అందరు సిఎన్జి కార్లు తీసుకుంటున్నారు ఎలక్ట్రిక్ కార్లు వచ్చినాయి కాబట్టి సో బిజినెస్ కూడా ఆ పర్పస్లోనే ఇస్తున్నాడు చాలా రేట్లు కూడా తగ్గించండి ఇంతకుముందు డీజిల్ కార్లు పెట్రోల్ కార్లు ఉండేవన్నీ సో వాటి రేట్లు అయితే ఇవ్వట్లేదు సో అట్లా అయినా కానీ మన వాళ్ళు చాలామంది పెట్రోల్ కార్లు తీసుకొని పెట్రోల్ మీద నడిపిస్తున్నారు రోల్ ఓవర్లు సో వాళ్ళకి ఎంత మిగులుతుంది ఎట్లా మిగులుతుందో పర్లేదు కొత్తగా బండి కొత్తగా ఉన్నప్పుడు అయితే సో మిగిలొచ్చు మాకు 1500 మిగిలినప్పుడు వాళ్ళకు ఒక 10,000-12,000 మిగులుతాయి చాలా అనుకుని నడుపుతున్నారు కానీ తర్వాత తెలుస్తుంది వాళ్ళకు పోను ఒక 2-3 సంవత్సరాల తర్వాత సో అది బ్రదర్ నీకు సిఎన్జి కార్ అయితే బెస్ట్ కానీ నేనైతే తీసుకో పర్ఫెక్ట్గా అయితే సజెషన్ చేయను బ్రదర్ ఎందుకంటే అది నీ వర్త్ మీద ఆధారపడి ఉంటుంది సో అది ఇంకోటి 2 లాక్స్ లోపల మంచి మైలేజ్ ఉన్న కారు చెప్పండి బ్రదర్ అంటున్నారు మైలేజ్ అంటే బ్రదర్ 2 లాక్స్ లోపల అంటే సెకండ్ హ్యాండ్ కార్ ఉంటుంది సెకండ్ హ్యాండ్ కారు అంటే ఈ టాటా కార్లు వస్తాయి బ్రదర్ టాటా కార్లు ఈ సెలరియో ఈ మళ్ళా ఏమంటారు కొత్తగా చిన్న చిన్న మినీ వెహికల్స్ ఊబర్ గో వెహికల్స్ వస్తాయి ఇండికా సంథింగ్ అలాంటివి మెయింటెనెన్స్ అంటే యాజ్ యూజువల్గా ఉంటాయి బ్రదర్ మనం పెట్టుకునేంత ఆయిల్ చేంజ్ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ అవి ఉంటాయి మినిమమ్ ఒక 2,000-2,500 మన ఆయిల్ చేంజ్ వీడియో కూడా పెట్టినా నాకు 2,500 అయింది సో మినిమమ్ అంతే ఉంటుంది బ్రదర్ మెయింటెనెన్స్ అయితే అంటే ఆయిల్ చేంజ్ వరకు ఇక టైర్లు ఇక షాక్ అబ్జాలు ఇక వీల్ అలైన్మెంట్ బ్యాలెన్స్ అది ఇక మనం చేసుకున్నంత మనం ఎట్లా నడుపుకున్న దాన్ని బట్టి ఉంటుంది బ్రదర్ అది సో ఇప్పటివరకు అయితే మనం లొకేషన్కి అయితే వచ్చేసాము సో బ్రదర్ నాకు ఒక కార్ ఇప్పించు అనని కామెంట్ పెట్టిండు సెకండ్ హ్యాండ్ కార్లో ఒక కార్ ఇప్పించు బ్రదర్ అని పెట్టిండు సో ఇప్పిస్తా బ్రదర్ అది నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి అదే చేయాలనుకుంటున్నాను సో సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో సో వాళ్ళ గురించి స్పెషల్గా ఒక డ్రైవ్ పెట్టి సో వాళ్ళ గురించి ఒక కార్ రివ్యూ చేయాలనుకుంటున్నాను సో అది గైస్ ఈ రైడ్లో అయితే మనకు 354 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు నెక్స్ట్ రైడ్ అయితే ఇంకా రాలేదు 354 క్యాష్ కలెక్ట్ అయితే మనకు కస్టమర్ వచ్చేసి 400 రూపీస్ ఇచ్చిండు అంటే 46 రూపీస్ మనకు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది
సో చూసిరు కదా టైం ల్యాప్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మనకైతే పికప్ అయితే వచ్చేసింది ట్రిప్ అట 4 కిలోమీటర్లు పోతే 292 రూపాయలు ఇస్తా అన్నాడు మరి 20 నిమిషాలు టైం ట్రాఫిక్ బాగుంది చూద్దాం మనకు 274 అయితే మనకు 290 క్యాష్ కలెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకు 16 రూపాయస్ టిప్ గా వచ్చింది నెక్స్ట్ ట్రిప్ అయితే ఇంకా రాలేదు సో లెట్స్ వెయిట్ గైస్ మనకైతే పికప్ వచ్చేసింది ఊబర్ లో ప్రీమియర్ లో వచ్చేసింది కుక్కట్పల్లెల అన్నమాట లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సో పికప్ అయితే వచ్చేసాం మనము ఇదే పికప్ పాయింట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది 364 క్యాష్ కలెక్ట్ అయితే ఇచ్చింది మనకు మేడం ఆన్లైన్ కొట్టేసింది సో నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్ సో మనకైతే పికప్ వచ్చింది వైట్ ఫీల్డ్ హైటెక్ సిటీ వైట్ ఫీల్డ్ కి వెళ్ళాలి సో ఎక్కడి నుంచి అంటే కుక్కట్పల్లి కోర్టు నుంచి మనకైతే పికప్ వచ్చింది లెట్స్ గో టు ద పికప్ అండ్ ఊబర్ గోల్ వచ్చింది సో మనం పికప్ అయితే వచ్చేసాము కోర్టుకు ఇదే కోర్టు సో పికప్ చేసుకొని వైట్ ఫీల్డ్కి వెళ్ళిపోదాం సో మనకైతే డిఎల్ఎఫ్ నుంచి దోమలగూడకు అంటే ఒక పికప్ వచ్చింది ఇక్కడ వైట్ ఫీల్డ్ నుంచి దోమలగూడకు వెళ్తున్న డిఎల్ఎఫ్కి వెళ్తున్నాను పికప్ లెట్స్ గో టు ద పికప్ పాయింట్ టైం ల్యాప్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రదర్ సో పికప్ కోసం అని వెళ్తున్నా గాయస్ క్యాన్సిల్ చేసిర్రు దగ్గరకు వచ్చేసిన క్యాన్సిల్ అట్లా ఉండదు ఒక్కొక్క అప్పుడప్పుడు అట్లా జరుగుతుంది సో ఆ బుకింగ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకో బుకింగ్ వచ్చింది ఎస్ఎల్ఎన్ టర్మినల్స్ నుంచి సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్ ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ ఇగో పికప్ ఇక్కడ చూపిస్తా ఉంది మేడం బాయ్ ఇక్కడ ఉంది సో నాకు తెలిసి ఈ విల్లాసు సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్ ఇక్కడ ఒక ఐటీసీ కోయినూరులా డ్రాప్ అయిపోయింది ఐటీసీ కోయినూరులా సో నెక్స్ట్ పికప్ అయితే వచ్చింది మనకు ఇక్కడికి అంటే మియాపూర్ వెళ్ళాలి పిజిఆర్ ఎంక్లేవ్ వెళ్ళాలట లెట్స్ గో టు ద పికప్ పాయింట్ ఈ రైడ్ లో అయితే మనకు 339 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ రైడ్స్ ఏం పడలేదు మొత్తానికి అయితే మనము మదీనా కూడ పిజిఆర్ ఎన్క్లేవ్ రోడ్ సైడ్ ఉన్నాము క్రోమో సైడ్ చూద్దాం బుకింగ్ 2230 అయింది కంప్లీట్ కాలే ఎక్కువ అయితే 2500 అవుతుంది ఓకే 2500 అయింది ఓకే మనము ర్యాపిడో కూడా ఆన్ చేసుకుందాము ఎందుకైనా మంచిది ఎందుకంటే ర్యాపిడో కూడా కొట్టాలి మనం రాపిడో ఆన్ చేసుకుంటే బుకింగ్ పడితే బెటర్ కదా ఈవినింగ్ టైంలో మంచి సర్జ్ ఉంటుంది చూద్దాం మనకు ఇన్సెంటివ్ లేదు కాబట్టి సో లెట్స్ వెయిట్ చేద్దాం నాకైతే పికప్ వచ్చింది లెట్స్ గో టు ద పికప్ పాయింట్ ఎక్కడికంటే కాజాగూడ వెళ్ళాలి సో లెట్స్ గో మనకైతే టోటల్ అమౌంట్ 2746 10 ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి సో ప్రజెంట్ అయితే మనము లాంకో హిల్స్కి వెళ్ళే దారిలో ఉన్నాము ఇక్కడ సో నెక్స్ట్ పికప్ అయితే ఏం రాలేదు రెండు ఏదేదో ఎటేటో పడ్డాయి సో తీసుకోలేదు చూద్దాం ట్రై చేద్దాం వెయిట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ పికప్ వచ్చేసి మనకు 7.4 కిలోమీటర్స్ 14 మినిట్స్ వచ్చింది సో ఇక్కడ రైట్ టర్న్ బంద్ చేయడంతో మనకు సో ఇట్లా చూపిస్తుంది సో మనకు ఇంకో వే చూపిస్తుంది లాంగ్వేజ్ నుంచి ఇది ఎంత 5.3 కిలోమీటర్స్ 12 మినిట్స్ సో పికప్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ మలక చెరువు పక్క నుంచి ఉంది పికప్ వచ్చేసి సో మనకు 5.3 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా భయ అనుకుంటే మనకి ఏంటంటే సో ఒకసారి అంత పికప్ దూరం నుంచి ఇచ్చినప్పుడు ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి తనుజ మనకు ఫర్ పికప్ కోసము 45 రూపీస్ ఇస్తున్నాడు పికప్ కోసము 5.3 కిలోమీటర్స్ వెళ్ళి పికప్ చేసుకున్నందుకు మనకు 43 రూపీస్ ఇస్తున్నాడు కాబట్టి సో చాలా టైం నుంచి నాకైతే బుకింగ్ ఏం రాలేదు ఇది ఎంజీబీఎస్కి వెళ్ళాలి సో కాబట్టి లెట్స్ గో టు ద పికప్ పాయింట్
सो मैडम अच्छे इकड़ी लेट्स गो క్యాన్సిలేషన్ ఫీజు 59 రూపాయలు వచ్చాయి 5 కిలోమీటర్ జస్ట్ ఇగో ఇక్కనే పికప్ ఇంకో ఇక్కనే లాటిట్యూడ్ టవర్స్ అయిపోయింది పికప్ కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చినా క్యాన్సిలేషన్ టైం వేస్ట్ టైం బొక్క ఈ టైం లో నాకు వేరే ఏదైనా బుకింగ్ వచ్చినా గానీ వెళ్ళిపోతాను క్యూ నడ ఒక పికప్ అయితే వచ్చింది చిత్రపురి కాలనీ నుంచి ఎస్ఎల్ఎన్ టెర్మినల్ ఎలాంటారో లెట్స్ గో అట్ నుంచి ఏమన్నా పడితే పడొచ్చు మనకు లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సో గాయ్స్ మనకు లాస్ట్ పికప్ అయితే వచ్చింది సన్హితట సో మనకైతే అమౌంట్ అయితే 3045 అయింది ఇది కుక్కట్పల్లికి వెళ్ళాలి సో డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తాను సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో ఇక వీడియో సమాప్తం చేస్తున్నాను పదకొండు అవుతుంది మీకు ఫ్యూయల్ ఎంత తిరిగిందనే చూపించి మీకు అప్డేట్ ఇస్తా మనకైతే లాస్ట్ డ్రాప్ లో 188 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది సో మన సబ్స్క్రైబరే గుర్తుపట్టిండు సో మనకైతే 342 అంటే మొన్న ఈ రోజు రెండు రోజులు కలిపి 342 కిలోమీటర్స్ అయితే ఈ రోజు జర్నీ చేయడం జరిగింది సో మనకు అమౌంట్ ఇంకా అప్డేట్ కాలేదు ఓకే 13 ట్రిప్పులు కొట్టినాము 3219 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసినాము సో లెట్స్ గో టు ద బంక్ బంక్ కైతే ఫుల్ ట్యాంక్ చేపిస్తాను 2 డేస్ ఫుల్ ట్యాంక్ అవుతుంది అయినాక మీకు అప్డేట్ ఇస్తాను వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే 18:32 డీజిల్ అయితే కాలేదు మనకు ఈరోజు 3200 ప్లస్ 1500 మొన్న ఇస్ ఈక్వల్ టు 18:34 2 డేస్ కలిపి 2800 రూపాయలు మనకు